ఈ మీద ఇప్పుడు ఈ తర్వాత ఊ అనే అక్షరం మీద గేయాన్ని చూడండి. చూద్దామా ఊ మీద ఉడతా ఉడతా ఉల్లాసంగా ఉన్నా వెలుగులకే ఉదయం నుండి ఉయ్యాలికి ఊరేగుతున్నాను. మళ్ళీ చదువుదామా, ఉడతా ఉడతా ఉల్లాసంగా ఉన్నా వెలుగులకే ఉదయం నుండి ఉయ్యాలికి ఊగుతూ ఉన్నాను. ఉడత ఏం చేస్తుందంట, ఉదయించి కూడా ఉల్లాసంగా ఉన్నా వెలుగులకే అని అడుగుతుంది. ఉదయం నుండి ఉయ్యాలికి ఊగుతూ ఉన్నాను అంటుంది. ఉల్లాసంగా ఎందుకు ఉందంట, ఉయ్యాలెక్కితే ఊగుతున్న మూలంగా ఆ ఉడితే ఎలా ఉందంట, ఉల్లాసంగా ఉందంట. మళ్ళీ చదువుతామా, ఉడతా ఉడతా ఉల్లాసంగా ఉన్నా వెందులకి ఉదయం నుండి ఉయ్యాలెక్కి ఊగుతూ ఉన్నాను. అర్థమా? ఉడతా 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 ఉల్లాసంగా ఉన్న వెందులకే ఉన్న వెందులకే ఉదయం నుండి ఉయ్యాలికి ఊగుతూ ఉన్నాను. చూద్దామా, ఊ ఉడతా ఉడతా ఉల్లాసంగా ఉన్న వెందులకి ఉదయం నుండి ఉయ్యాలకి ఊగుతూ ఉన్నాను. కాబడుతుంది ఉడతని, ఉడతా ఉడతా ఎందుకు ఉల్లాసంగా ఉన్నావే అని. అప్పుడు ఉడత అంటుంది, ఉదయం నుండి ఉయ్యాలకి ఊగుతూ ఉన్నాను కదా, అందుకే ఉల్లాసంగా ఉన్నాను అని చెప్తుంది. మనం చదువుదాం, ఉడతా 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 ఉల్లాసంగా ఉన్నా వెందులకి ఉదయం నుండి ఉయ్యాలెక్కి ఊగుతూ ఉన్నాను. మళ్ళీ ఉడతా ఉడతా ఉల్లాసంగా ఉన్నా వెందులకి ఉదయం నుండి ఉయ్యాలెక్కి ఊగుతూ ఉన్నాను. ఓకేనా? చూసారా, ఊ అనే అక్షరం, ఈ ఊ అనే అక్షరం ఎక్కడైతే ఉందో దానికి మనం ఏం చెయ్యాలి, సున్నా చూడదాం. ఓకే, ఊ ఉడతా ఉడతా ఉల్లాసంగా ఉన్నా వెందులకే ఊ ఉదయం నుండి ఉయ్యాలికి ఊ ఊ ఊరేగు ఊ ఉడతా ఉడతా ఉల్లాసంగా ఉన్నా వెందులకి ఉదయం నుండి ఉయ్యాలికి ఊగుతూ ఉన్నాను. ఉడతా ఉడతా ఊ ఉల్లాసంగా ఊ ఉన్నా వెందులకే ఊ ఉదయం ఊ నుండి ఉయ్యాలికి ఊ ఊగుతూ ఊ ఉన్నాను. ఊ చూసారా, ఊ అనే అక్షరం ఎక్కడైతే ఉందండి మనం ఇలాగా చూడాలి. మళ్ళీ ఒకసారి గేయం చదువుదాం, ఉడతా ఉడతా ఉల్లాసంగా ఉన్నా వెందులకి ఉదయం నుండి ఉయ్యాలికి ఊగుతూ ఉన్నాను. ఇంకేనా గేయం రాసుకోండి ఒకసారి. ఓకే, రాసుకున్నారా? ఇప్పుడు గేయం చూద్దాం ఒకసారి. చూడండి, ఇదిగో ఉడతా పాపడుతుంది ఉడితని. ఉడతా ఉడతా ఉల్లాసంగా ఉన్నా వెందులకి
ఉదయం నుండి ఉయ్యాలెక్కి ఊగుతూ ఉన్నాను. చూసారా, ఉడుతా ఉడుతా ఉల్లాసంగా ఉన్న వెందులకే ఉదయం నుండి ఉయ్యాలెక్కి ఊగుతూ ఉన్నాను. చూద్దామా కింద బొమ్మలు చూడండి. బొమ్మల కింద ఉన్న పదాల్లో ఊని గుర్తించండి. మొదటి బొమ్మ ఉడుతా, రెండవది ఉంగరం, మూడవది ఉత్తరం, నాలుగవది ఉల్లిపాయ. మొదటి బొమ్మ ఉడుత, వెరీ గుడ్. రెండవది ఉంగరం, మూడవది ఉత్తరం, నాలుగవది ఉల్లిపాయ. ఇప్పుడు ఈ బొమ్మల పేర్లు రాసుకుందామా? పేర్లు రాసుకున్నారా? చూడండి, బొమ్మల కింద ఉన్న పదాలలో ఊని గుర్తించండి. చెప్పండి, బొమ్మల కింద ఉన్న పదాలలో ఊని గుర్తించండి. సున్నా చుట్టండి. బొమ్మలు చూసాం కదా, ఏమే బొమ్మలు చూసాం? ఉడత, ఉంగరం, ఉత్తరం, ఉల్లిపాయ. చూద్దామా, ఉడత, ఉత్తరం, ఉల్లిపాయ. ఉడత, ఉంగరం, ఉత్తరం, ఉల్లిపాయ. మొదటిదండి ఉడత, రెండవది ఉంగరం, మూడవది ఉత్తరం, నాలుగవది ఉల్లిపాయ. బొమ్మల కింద ఉన్న పదాలలో ఊని గుర్తించండి, సున్నా చుట్టండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఊ అనే అక్షరం ఎక్కడ ఉందో దాన్ని మనం గుర్తించి ఏం చేయాలి? సున్నా చుట్టాలి. చూడదామా ఎక్కడ ఉంది, చూడండి. ఉడుత, ఉడుతలో ఊ ఎక్కడుంది? మొదటిది, వెరీ గుడ్, ఉడుత. రెండవది ఉంగరం, ఉంగరంలో మొదటిది ఊ, ఉంగరం. మూడవది ఉత్తరం, మొదటిది ఊ, ఉత్తరం. ఉల్లిపాయ, మొదటిది ఊ, ఉల్లిపాయ. ఉడత, ఉంగరం, ఉత్తరం, ఉల్లిపాయ. బొమ్మల కింద ఉన్న పదాల్లో ఊని గుర్తించండి, సున్నా చుట్టండి. అంటే ఉల్లిపాయ మనం ఉన్న అక్షరాల్లో ఊ అనే అక్షరం ఎక్కడ ఉందో దాన్ని గుర్తించాము, సున్నా చుట్టండి. ఉడతలో ఊ, ఉంగరంలో ఊ, ఉత్తరంలో ఊ, ఉల్లిపాయలో ఉల్లిపాయలో ఊ. ఉడత, ఉంగరం, ఉత్తరం, ఉల్లిపాయ. అంటే ఊ అనే అక్షరాన్ని ఇలాగ మనం గుర్తించాలి. ఓకే, ఈ పదాలు కూడా మీరు రాసుకోండి. అనే అక్షరం మీద పదాలు నేర్చుకున్నాం కదా, రేపు తరగతి క్లాసులో ఊ అనే అక్షరం మీద పదాలు నేర్చుకుందాం. మిగతావి తర్వాత క్లాసులో మనం నేర్చుకుందాం.